మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న కడపకు చెందిన శ్రీనివాసులరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. సింహాద్రిపురం మండలం కసునూరులో నిద్రమాత్రలు మింగిన శ్రీనివాసులరెడ్డి కడపలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విచారణ పేరుతో పోలీసులు తనను వేధిస్తున్నారని సీఎం జగన్ కు రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. హత్య కేసులో విచారణకు పిలిచినందునే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని బంధువులు తెలిపారు. కాల్ డేటా ఆధారంగా గత కొన్ని రోజుల్లో శ్రీనివాసులరెడ్డిని పోలీసులు పలుమార్లు విచారించారు. తన బావ శ్రీనివాసులరెడ్డిని పోలీసులు వేధించారని ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న పరమేశ్వరరెడ్డి వాపోయాడు. వివేక హత్య కేసు త్వరగా తేల్చాలని కోరుకుంటున్నామన్న ఆయన వైఎస్ జగన్ కుటుంబానికి 30 ఏళ్లుగా సేవ చేస్తున్నామన్నారు. ఈ కేసుతో తనకు శ్రీనివాసులరెడ్డికి ఎలాంటి సంబంధం లేకపోయినా నార్కో పరీక్షల కోసం తనను గుజరాత్ తీసుకెళ్లారన్నారు. శ్రీనివాసులరెడ్డి చనిపోయే ముందు జగన్ కు రాసిన లేఖకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, శ్రీనివాసులరెడ్డి సీఎం జగన్ కు రాసిన లేఖలో ఏ అంశాలు ప్రస్తావించాడు? షాహీన్, కడప జిల్లా పులివెందులకు చెందిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడుగా ఉన్న శ్రీనివాసులరెడ్డి ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. సింహాద్రిపురం మండలం కసునూరుకు చెందిన ఈ శ్రీనివాసులరెడ్డి నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసి ఆ సూసైడ్ నోట్తోనే నిద్రమాతలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఈయన కసునూరుకే చెందిన పరమేశ్వర్ రెడ్డికి సమీప బంధువు కావడం కూడా ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరమేశ్వర్ రెడ్డిని గత 10 రోజుల కిందట గుజరాత్ ను తీసుకెళ్లి నార్కో అనాలిసిస్ పరీక్షలు కూడా చేయించారు పోలీసులు. అయితే ఈ గత వారం 10 రోజుల నుంచి కూడా ఈ వివేక హత్య కేసును ఛేదించడానికి సిట్ అధికారులు దాదాపు 1300 మందిని కూడా కాల్ డేటా ఆధారంగా విచారించారు. అందులో భాగంగానే ఈ శ్రీనివాసులరెడ్డిని, చనిపోయినటువంటి శ్రీనివాసులరెడ్డిని కూడా 4-5 రోజుల నుంచి పలు దఫాలుగా కాల్ డేటా ఆధారంగా విచారిస్తున్నారు. అయితే ఈయన స్పష్టంగా ఆయన లేఖలో పేర్కొన్నారు, ఈ సిట్లో ఉన్నటువంటి ఓ పోలీస్ అధికారి తనను తీవ్రంగా వేధిస్తున్నారు, ఈ కేసులో నీకు సంబంధం ఉంది అని ప్రధానంగా పదే పదే వేధించడం వల్లనే నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది, తను చాలించాల్సి వస్తుందని ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా లేఖ రాశాడు. 2వ తారీఖు రాసినట్టుగా ఆ లేఖలో స్పష్టంగా ఉంది. కసునూరుకు చెందినటువంటి శ్రీనివాసులరెడ్డి గత కొంతకాలంగా ప్రొద్దుటూరులోనే నివాసం ఉంటూ ఆయన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నిన్న పులివెందులకు వెళ్లి అక్కడ నుంచి కూడా సొంత గ్రామమైనటువంటి కసునూరు కూడా వెళ్లారు. నిన్న అర్ధరాత్రి సమయంలోనే నిద్రమాత్రలు మింగడంతో ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. వెంటనే పులివెందులోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి కడపకు తీసుకెళ్లగా ఇక్కడ కడపలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చనిపోయాడని బంధువులు కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ ఆసుపత్రి ప్రాంతానికి కూడా పరమేశ్వరరెడ్డి ఎవరైతే అనుమానితుడిగా ఉన్నాడో, కీలక అనుమానితుడిగా ఉన్నాడో పరమేశ్వరరెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం తన బావ అయినటువంటి శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని కూడా సందర్శించి కుటుంబ సభ్యుల్ని పరామర్శించాడు. ఆ సమయంలో ఆయన బోరున విలిపించినటువంటి పరిస్థితిగా ఉంది. ఆయన ప్రధానంగా ఒకటే వేడుకున్నారు, ఈ కేసులో నాకు గాని నా బావ శ్రీనివాసులరెడ్డికి గాని ఎలాంటి సంబంధం లేదు, పోలీసులు 5 నెలల నుంచి తమను వేధిస్తున్నారు, తమనే కాకుండా ఎంతో మందిని పులివెందుల ప్రాంతంలో ఎంతో మందిని సాక్ష్యాల పేరుతోనో కేసులు అనుమానితుల పేరుతోనో స్టేషన్లకు పిలిపించి వేధిస్తున్నారు. 30 ఏళ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ కుటుంబానికి ఎంతో సేవ చేస్తున్నప్పటికీ తమను అనవసరంగా ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులని ఆయన కన్నీరు మిన్నీరుగా మీడియా ముందు కూడా తన గోడు వెళ్ళబోతున్నాడు. ఈ కేసును ఎంత త్వరగా తేలిస్తే అంత మేలు అని కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనవసరంగా తన బావ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని కన్నీరు మున్నీరుగా పరమేశ్వర్ రెడ్డి వేధించాడు. అయితే ఈ కేసులో మీకు సంబంధం లేదా అని మీడియా కూడా ప్రశ్నిస్తే తనకి ఎలాంటి సంబంధం లేదు, ఎక్కడికైనా ఏ విచారణకైనా సిద్ధంగా ఉంటాను, తనను గుజరాత్ కూడా తీసుకెళ్లారు పోలీసులు నార్కో పరీక్షల కోసం, అక్కడ ఎలాంటి పరీక్షలు చేశారు ఏం చేశారో తనకు ఏమాత్రం గుర్తు లేదని కూడా పరమేశ్వర రెడ్డి చెప్పడం, అయితే తన భావన మాత్రం అనవసరంగా వేధించి ఎలా ఈ కేసులో కనీసం ఇసుమెత్తైనా కూడా సంబంధం లేనటువంటి తన భావను ఒక సీఐ సిట్టులో ఉన్నటువంటి ఒక సీఐ చాలా దారుణంగా వేధిస్తున్నాడని, ఇతనే కాకుండా చాలా మందిని ఈ కాల్ డేటా పేరుతో వేధిస్తున్నాడని కూడా పరమేశ్వర రెడ్డి వాపోయాడు. అయితే మొత్తం మీద ఈ వివేక హత్య కేసులు ఇంకా 5 నెలలైనప్పటికీ కేసు కొలికి రాకుండా ఉన్న నేపథ్యంలో అనుమానితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ఒక సంచలనమని చెప్పాలి షాహిన్. ధన్యవాదాలు మురళి.